ఈ కథ ఒక దయ్యాల మహల్ గురించి. చాలా సంవత్సరాల క్రితం సీదాపూర్ అనే ఊరు ఉండేది. ఆ ఊరి చివర చాలా పెద్ద భవనం ఉండేది. ఒకప్పుడు రాజవంశీకులు ఈ మహల్లోనే ఉండేవారు. అకస్మాత్తుగా ఏమైందో తెలీదు, వాళ్ళ కుటుంబం మొత్తం మరణించారు. ఆ తర్వాత నుండి ఆ భవనంలోకి రాత్రిపూట ఎవరు వెళ్ళినా ఆ మహల్లో ఉన్న దయ్యాలు వాళ్ళని చంపేస్తాయని అక్కడున్న జనాలు నమ్మేవారు. ఈ భయం కారణంగా ప్రజలు ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అందుకే దీనిని కూనీ హవేలీ అని కూడా పిలుస్తారు. పొరపాటున గొర్రెలు మేకలు గడ్డి మేసేటప్పుడు అక్కడికి వెళ్ళినా వాటిలో నుంచి ఒకటి రెండు గొర్రెలు మిస్ అయ్యేటువంట. మరుసటి రోజు వాటి తలలు ఆ మహల్ ఎదురుగా పండడంతో అక్కడున్న ప్రజలు అక్కడికి వెళ్ళాలంటేనే భయంతో చచ్చిపోయేవారు. అలా ఒకరోజు అమావాస్య రాత్రి ఆకాశంలో చాలా మేఘాలు కుమ్ముకున్నాయి. బయట భారీ వర్షం కురుస్తోంది. పక్క గ్రామం చెందిన ముగ్గురు స్నేహితులు రాజు, శివం, బాలాజీ రైలు సమయం వచ్చి రాత్రి 1:15 ఉంది. అలాగే ఈ ముగ్గురు 10 ఇంటి నుండి కారులో బయలుదేరారు. రోడ్డు మీద ఎదురుగా ఏమీ కనిపించినంతగా వర్షం కురుస్తోంది. అతని కారు ఆ భవనం గుండా వెళ్తోంది. ముందు పూర్తి చీకటిగా ఉంది. అలాగే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఆ మహల్ మరింత భయంకరంగా కనిపించింది. ఆ ముగ్గురు అదృష్టం చాలా చెడ్డది, ఎందుకంటే వారి కారు సరిగ్గా ఆ భవనం ముందే చెడిపోయింది. డ్రైవర్ చెప్పాడు, సార్, ఇంజన్లో నీళ్లు పోయినట్లుంది, వాహనం స్టార్ట్ అవ్వడం లేదు, దాన్ని సరిచేయడానికి బహుశా 1 సమయం పట్టవచ్చు. అప్పటి వరకు మీరు ఈ మహల్లోకి వెళ్ళండి, వాహనం ఫిక్స్ అయిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను అని డ్రైవర్ చెప్పడంతో రాజు, శివం, బాలాజీలు డ్రైవర్ మాటలు విని ఆ మహల్ లోపలికి వెళ్తారు. ఆ భవనం చూడ్డానికి చాలా అందంగా మెరుస్తూ ఉంది. లోపల కొంచెం వెలుతురు కనిపించింది. అలాగే ఆ మహల్లో నుంచి ఒక వృద్ధుడు ఒక చేతిలో కర్ర మరియు మరొక చేతిలో లాంతర్తో మెట్లు దిగుతూ ఉన్నాడు. రాజు అతన్ని అడిగాడు, బాబాయ్, మనం ఇక్కడ కాసేపు ఉండగలమా? బయట జోరున వర్షం కురుస్తోంది, అలాగే ఈ భారీ వర్షం కారణంగా మేము మార్గమధ్యంలో చిక్కుకున్నాము అని అడిగాడు. ఆ పెద్దాయన మొదట ముగ్గురిని జాగ్రత్తగా చూసి సరే అన్నాడు. ఆ తర్వాత ముగ్గురిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. బయట నుండి చూసిన దానికంటే లోపల చాలా రేట్లు అందంగా కనిపించింది. అలా ఆ మహల్ని చూస్తుండగా ఒక గోడపై ఒక భారీ చిత్రం కనపడింది. పెద్ద మీసాలు, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో తుపాకీ ఉంది. ఆ చిత్రాన్ని చూస్తుంటే రాజుకి భయం భయంగా అనిపించింది. ఇది మామూలు చిత్రం కాదనిపించింది. అప్పుడు బాలాజీ వెంటనే, ఓ పెద్దాయన, మీరు ఇంత పెద్ద భవనంలో ఒంటరిగా నివసిస్తున్నారా? అలాగే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఆ పెద్దాయన బాలాజీతో ఇలా అన్నారు, చాలా సంవత్సరాల క్రితం మరణించిన ఈ ఇంటి యజమాని, నేను అతని బంధువుని. ఈ మహల్ని చూసుకోవడానికి రోజు వచ్చిపోతూ ఉంటాను. ఈరోజు కూడా వర్షం కారణంగా ఇంటికి వెళ్ళలేకపోయాను అని సమాధానమిస్తూ, సరే, నేను మీకు విశ్రాంతి తీసుకోవడానికి గది చూపిస్తా, నాతో పాటు రండి అని చెప్పాడు. దానికి సరే అని ముగ్గురు ఆ పెద్దాయనని ఫాలో అయ్యారు. మెట్ల ముందుకు వెళ్ళగానే ఎవరో వీళ్ళను గమనిస్తున్నట్లు అనిపించింది. కానీ ఎవరు పెద్దగా పట్టించుకోకుండా అలాగే వెళ్ళారు. గదిలోకి వెళ్తుండగా హఠాత్తుగా వారి కళ్ళు ఆ రాజు చిత్రంపై పడ్డాయి. అతని చేతులు మరియు తల వణుకుతున్నట్లు అనిపించింది. బహుశా ఇది మా భ్రమయమో అని అనుకుని ముగ్గురు ముందుకు వెళ్ళారు. తర్వాత ఆ పెద్దాయన అందరినీ ఒక గదిలోకి తీసుకెళ్లారు. ఈ పూటకి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అని చెప్పి తర్వాత ఆ పెద్దాయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాగా అలసిపోయి మంచం మీద పడుకోగానే ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 12 ప్రాంతంలో శివం ఒక్కసారిగా కేకలు వేయడం ప్రారంభించాడు. అతని గొంతు విని అతని స్నేహితులిద్దరూ నిద్రలేసి అతన్ని, ఏం జరిగింది శివం, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అడిగారు.
అప్పుడు శివం మాట్లాడుతూ, నాకు చాలా భయంకరమైన కల వచ్చింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మన ముగ్గురిని చంపడానికి వచ్చాడు అని చెప్పడంతో రాజు బాలాజీలు శివం మాటలు విని నవ్వుకున్నారు. ఇద్దరు అతనికి వివరించారు. తర్వాత మళ్ళీ నిద్రపోయారు. కొంతసేపటి తర్వాత రాజు బాలాజీకు ఇద్దరికి అదే కల వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు భయపడ్డారు. ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, మా ముగ్గురికి ఒకే కళ ఎలా వచ్చింది అని భయపడి, ఆ భవనంలో ఏదో లోపం ఉంది అని, బహుశా ఇది దయ్యాల మహల్ అని భయంతో త్వర త్వరగా వెళ్ళి తలుపు తీయడానికి ప్రయత్నించగా ఆ పెద్ద ఆయన బయట నుంచి తల ఫేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ముగ్గురు కిటికీలో నుంచి గట్టిగా అరుస్తూ ఆ కార్ డ్రైవర్కు కాల్ చేయడం మొదలుపెట్టారు. కానీ బయట నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీపక్ మొబైల్ తీసుకుని కాల్ చేయడానికి ప్రయత్నించగా అక్కడ నెట్వర్క్ లేదు. అంతా చాలా విచిత్రంగా మారింది. తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కానీ వీళ్ళైతే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారని వాళ్ళ ముగ్గురికి అర్థమైంది. రాత్రి గడిచిన తర్వాత ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. బయట పూర్తి నిశ్శబ్దంగా ఉంది. మరియు వారు కలుసుకున్న పెద్ద ఆయన అక్కడ లేడు. తలుపు తెరవగానే ముగ్గురు వెర్రి వాళ్ళ గది నుండి బయటకు వచ్చి భవనం నుండి బయటకు వెళ్ళే మార్గం కోసం వెతకడం ప్రారంభించారు. కానీ బయటపడే మార్గం కనిపించలేదు. తర్వాత అందరూ పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకాలని అనుకున్నారు. కానీ ఆ భవనం చాలా ఎత్తులో ఉండడంతో వారికి ధైర్యం చాలలేదు. అందరూ దిగులుగా వెనక్కి తిరిగి వచ్చారు. ముగ్గురు చాలా ఆకలితో దాహంతో ఉన్నారు. అన్ని చోట్ల వెతికినా తినడానికి తాగడానికి ఏమీ లేవు. ట్యాప్ ఉంది కానీ అందులో నుంచి నీరు రావడం లేదు. అందరూ అలసిపోయి ఒకే చోట కూర్చొని ఒకరితో ఒకరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అలాగే ఆ భవనంలో పైశాచిక వాతావరణం ఏర్పడింది. కొంతసేపటికి చీకటి పడింది. ముగ్గురు స్నేహితుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇలా వారి రాత్రి గడిచిపోయింది. అలాగే మరుసటి రోజు ఉదయమైంది. అందరికీ మళ్ళీ ఆకలి దాహం మొదలైంది. ఉదయం అందరూ మళ్ళీ నీళ్ళ కోసం వెతుకుతున్నారు. అకస్మాత్తుగా శివం మెట్లపై నుండి కింద పడ్డాడు. అలా కింద పడడంతో అతని పాదంలో రక్తస్రావం ప్రారంభమవుతుంది. ఆ రక్తం చూడగానే రాజు బాలాజీలకు పిచ్చి పిచ్చిగా తాగాలి అనిపించింది. అప్పుడు శివం, హే పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నారు, మీరేమైనా జంతువులా అని అన్నా కూడా శివం మాటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలాగే అతని రక్తాన్ని తాగుతూ ఉన్నారు. రక్తం తాగడం వల్ల వారి కొద్దిపాటి దాహం తీరుతుంది. ఇక మళ్ళీ రాత్రి వచ్చేసింది. రాజు మరియు బాలాజీ శరీరంలో దయ్యం ప్రవేశించింది. ఇద్దరు శివంపై విరుచుకుపడి అతన్ని హింసించడం ప్రారంభించారు. రక్తపు ఆట మొదలైంది. ఆ మహల్లో ఉన్న ఏదో శక్తి వారిద్దరిని తన ఆధీనంలోకి తీసుకుంది. కొద్దిసేపటికి అతని మాంసం తినడం, అతని రక్తం తాగడం మొదలుపెట్టారు. రాజు బాలాజీలు శివం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. శివం ఆకలిగా ఉన్నా ఇద్దరి నుంచి తప్పించుకోలేకపోయాడు. రాజు బాలాజీలు చాలాసేపు శివం మాంసం తింటూనే ఉన్నారు. ఒక జంతువు వేరొక జంతువు మాంసాన్ని ఎలా చంపి తింటుందో అలాగ తిన్నారు. వాళ్ళలో ఉన్న మనిషి చచ్చిపోయి జంతువులా మారినట్టు అనిపించింది. కొంతసేపటికి మళ్ళీ రాత్రి అయింది. ఆ రక్తం తాగి మాంసాహారం తిన్నాక ఇద్దరికీ బాగా నిద్ర పట్టడం మొదలైంది. వారు అక్కడ తిన్న చోటే నిద్రపోయారు. మరుసటి రోజు ఇద్దరు అలసిపోయి నిద్రలేశారు. కానీ దాహం ఆకలి వారిని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు వేటాడాలని ఆలోచించడం మొదలుపెట్టారు. రాజు ఎలాగైనా బాలాజీని చంపి అతన్ని మాంసం తినాలని అనుకుని చాకచక్యంగా తలుపు వెనుక దాక్కున్నాడు. అనుకున్నట్టుగానే బాలాజీ బయట నుండి గదిలోకి రాగానే రాజు తల పట్టుకొని గోడకు గట్టిగా కొట్టాడు. అతని తల రెండు ముక్కలైంది. రక్తం మొత్తం నేలపై ప్రవహించడం ప్రారంభించింది.
రాజు అతని రక్తం చూసి సంతోషించి తాగడం మొదలుపెట్టాడు. అలాగే మాంసం కూడా తినడం ప్రారంభించాడు. ఆ మహల్లో ఉన్న సైతాన్ అతన్ని జయించాడు. రాజుకి ఏదైనా ఆలోచించడానికి కానీ లేదా అర్థం చేసుకోవడానికి కానీ ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కొంతసేపటికి రాజు శరీరంలో ఏదో తెలియని శక్తి తనను పీడిస్తున్నట్లు అనిపించింది. తర్వాత అతను తన తలను గోడకు మరియు కొన్నిసార్లు తలుపుకు వ్యతిరేకంగా కొట్టడం ప్రారంభించాడు. అతని శరీరం అతని నియంత్రణలో లేదు. ఇలా చాలాసేపు చేసి చివరకు తాను మరణించాడు. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తా. అంతవరకు బాయ్.